మన పౌర స్థితి చెప్పండి ఎక్కడున్నది? ఇప్పుడు మనకు అందరికీ డిఫరెంట్ సిటిజన్షిప్స్ ఉన్నాయి. సిటిజన్షిప్స్ అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళ సిటిజన్షిప్ వేరు, ఇండియాలో వాళ్ళ సిటిజన్షిప్ వేరు, యూకేలో ఉండే వాళ్ళ సిటిజన్షిప్ కూడా వేరు. ఇప్పుడు నువ్వు అమెరికాకు పోతే నువ్వు అక్కడ పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలా? గ్రీన్ కార్డ్ కావాలి. గ్రీన్ కార్డ్ లేకపోతే ఏం చేస్తారు? పంపించేస్తారు. మరి నీకు ఆ గ్రీన్ కార్డ్ ఉందా? మరి ఆ గ్రీన్ కార్డ్ కావాలి. మనందరికీ ఒక పౌరసత్వాన్ని, ఎవరైతే ఈ యొక్క దేవాలయంలోనికి రాబోతుంటున్నారో, ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఎవరైతే దేవుడు పిలుస్తూ ఉంటున్నాడో, పిలిచిన వారినందరినీ, ఎవరైతే పిలుపుకు లోబడ్డారో, ఎవరైతే విధేయ చూపించారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, మారు మనసు పొందారో, పాపాలు క్షమించబడ్డాయో, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినారో, వీళ్ళ అందరినీ దేవుడు సిద్ధపరిచిన రాళ్ళుగా ఆయన సిద్ధపరిచి వాళ్ళకందరికీ ఒకే పౌరసత్వాన్ని ఇస్తూ ఉంటా ఉన్నాడు. ఒకే పౌరసత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, భూమి మీద ఒక్క దేవుని ప్రజలకు తప్ప రెండు పౌరసత్వాలు ఉండేటి ఇంకెవరికి లేవు. గమనం చేయండి రండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:14 వివరించండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. ఎవరంటాడు మాట? పౌలు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత అంటే 2 అయిపోయింది. దేవుని మందిరం తర్వాత దాంట్లోంచి వచ్చే ఐశ్వర్యాల గురించి మాట్లాడుతున్నాడు. 3 శోధింపశక్యముగా అనే క్రీస్తు ఐశ్వర్యాల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఆ ఐశ్వర్యంలో ఒక ఐశ్వర్యం ఏంటి అంటే, ఈ హేతువు చేత పరలోకమందునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి చెప్పండి. సాల్మన్ ఏమంటాడు? అన్నని డాడీ అంటాడు, తండ్రి అంటాడు. కాబట్టి భూమి మీద ఈయన ఏ కుటుంబస్తుడు? ఆయన కుటుంబానికి సంబంధించిన వాడు. కానీ ఇంకో మాట అంటాడు ప్రార్థన చేసేటప్పుడు, ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి అంటాడు. అంటే తండ్రి ఎంతమంది ఉన్నారు నీకు? భూమి మీద ఆయన ఉన్నాడు, పరలోకములుగా ఆయన ఒక్క రక్షణ పొందిన వ్యక్తికి తప్ప ఇద్దరు తండ్రులు ఎవరికి లేరు? ఎవరికి లేరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసే వ్యక్తి ఎవరంటే ఒక్క క్రైస్తవుడు మాత్రమే. ఎవరు ప్రార్థన చేయరు ఇలాంటి ప్రార్థన? ఎవరు ప్రార్థన చేయరు? నీకు సిటిజన్షిప్ భూమి మీద ఉంది, సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో కూడా ఉంది. నీ భూమి మీద ఉన్న సిటిజన్షిప్ వేరే వేరుగా ఉండేమో. ఇండియాకు ఒక సిటిజన్షిప్, పాకిస్తాన్కి ఒక సిటిజన్షిప్, బర్మాదేశ్కి ఒక పాలసిప్, లేకపోతే బంగ్లాదేశ్కి ఒకటి, వేరువేరు ఉన్నాయేమో. కానీ అక్కడున్న దేశానికి సిటిజన్షిప్ అందరికీ ఒక్కటే. ఆ సిటిజన్షిప్ ఎవరైతే పొందినారో వాళ్ళందరినీ నేను ఈ దేవాలయంలోకి తీసుకొని వస్తున్నాను, ఈ దేవాలయంలోకి తీసుకొస్తున్నాను. ఈ దేవాలయంలోనికి తీసుకొచ్చేటువంటి వ్యక్తుల యొక్క అర్హత గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళకి జీవం ఎట్ట వస్తుంది నేను తర్వాత మాట్లాడుతున్నాను. ఈ రాళ్ళు ఎట్లా ఏర్పరచబడ్డాయి, హాములో నుంచి ఎట్లొచ్చారు, షేములో నుంచి ఎట్లొచ్చారు చెప్పండి, యాపేతుల నుంచి ఎట్లా వచ్చారు, అంటే భూ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజాతిలో నుంచి వీళ్ళందరినీ సమకూర్చడానికి దేవుడు మొట్టమొదట పిలుపుని విని లోబడినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రాము. అబ్రాములో నుంచి, దావీదులో నుంచి వచ్చిన ఆయన ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని బట్టి ఈ లోకానంతటినీ ఆశీర్వదించి, ఈ లోకానంతటికీ గొప్ప దీవెన తీసుకుని వచ్చి, రక్షణ ప్రసాదించి, వాళ్ళని అందరినీ కూడా నేను ఈ ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని రాబోతుంటున్న ఆ వ్యక్తులకి భూమి మీద ఒక తండ్రి ఉన్నాడు, పరలోకంలో కూడా ఒక తండ్రి ఉన్నాడు. భూమి మీద సిటిజన్షిప్ ఉంది, పరలోకంలో కూడా ఒక సిటిజన్షిప్ ఉంది. చాలా విశేషమైన సంగతులు అండి ఇవి, చాలా లోతైన సంగతులు. నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైన ఆశీర్వాదం. అమెరికా సిటిజన్షిప్ దొరికింది అంటే ఏ గ్రీన్ కార్డు వచ్చింది, గ్రీన్ కార్డు వచ్చింది ఇంక ఎంత పండగో. అమెరికాలో గ్రీన్ కార్డు వస్తేనే నీకు పెద్ద పండగ అయితే, ఆడ గ్రీన్ కార్డు వస్తే నీకు పండగ తెలియదు. నీకు అక్కడే గ్రీన్ కార్డు దేవుడు ఇస్తే కూడా నీకు ఆనందం లేదు. అంటే అర్థమేంటి చెప్పండి? అమెరికా గ్రీన్ కార్డు ఇస్తే మాత్రం ఊరికి అంతటికీ అన్న స్తుతికుడికి పెడుతున్నానన్న. దేనికి చెప్పండి?
మా పిల్లానికి, మా అబ్బాయికి అమెరికాలో ఏమొచ్చింది? గ్రీన్ కార్డ్ వచ్చింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ వస్తే స్తుతికుడికి పెట్టి అందరికీ పొట్టేలు కోసి పెడతారు. పరలోకంలో సిటిజన్షిప్ వస్తే తెలియదు కదా, తెలిస్తే కదా పొట్టేలు కోయడానికి. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పొందేటువంటి పౌరసత్వం ఉందే, అది ఇంకా చాలా గొప్పది. పరలోకంలో నీకు పౌరసత్వం దొరికింది. అక్కడ అందరికీ ఉండే పౌరసత్వం, సమస్త జాతులకు ఉండే ఆ పౌరసత్వం ఆ పరలోకంలో. అక్కడ ఒక తండ్రి మనకున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నామే, పరలోక ప్రార్థన. ఆ తండ్రికి నీవు కూడా ఒక కుటుంబంలో ఒక బిడ్డవుగా తయారయ్యావు. ఇలాంటి అనుభవాన్ని గురించి నీకు అర్థం కాలేదు కనుకనే నీకు ఆనందం లేదు, సంతోషం లేదు, రక్షణ గురించినటువంటి సంతోషం లేదు, ఆనందం లేదు. చాలామందికి రక్షణ గురించిన సంతోషం ఎందుకు లేదు అని అంటే, దేవుని గురించిన ఆధ్యాత్మికమైన సంగతులు, దేవుని యొక్క వాక్యం తెలియకపోవడమే. ఆనాడు ప్రభు ప్రభు నమ్ముకుంటే ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. ఇంటిలోంచి బయటికి వెళ్ళేస్తే అర్థమైందా చెప్పండి? బయటికి వెళ్ళేశారు. మీ అందరూ తెలిసిన విషయమే కదా చెప్పండి. పురుషోత్తమ చౌదరి ఈ ప్రాంతం నుంచి, శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా మా ఏరియా రాయలసీమ ప్రాంతంలో మదనపల్లి దాకా నడుచుకుంటూ పోయి దాదాపు 32 సంఘాలు కట్టినటువంటి అద్భుతమైనటువంటి మహా వ్యక్తి, ఆయన్ని పంపి ఇంట్లోంచి పంపించేసేసారు. అర్థమైందా? ఆయన ఎంత అద్భుతంగా, ఆయన ఎన్ని పాటలు రాశాడో మనకు తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన పాటలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కుటుంబంలోంచి బయటికి తోసేసినందుకు ఒక దినమున తెలియకుండా ఆయన ప్రయాణం చేస్తూ వస్తే ఒక ఇంటి దగ్గర ఆకలి అయిపోయి, అమ్మ అన్నం పెట్టు అంటే అన్నం పెట్టడానికి ఆమె బయటకు వచ్చింది. చూసిన వెంటనే ఈయనకు పెరిగిన గడ్డము, మాసిపోయిన జుట్టు, చినిగిపోయినటువంటి షర్ట్లు ఇవన్నీ ఈ పైజామాలు ఇవన్నీ చూసి ఆమె గమనించింది ఆయన పురుషోత్తమ చౌదరిని. ఈయన గమనించలేకపోయాడు. తీసుకొచ్చిన అన్నాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టం లేక ఇసిరి పారేసిపోతే పేడలో పడిన అన్నాన్ని ఏరుకొని తింటూ పాట రాశాడు. అది ఆది క్రైస్తవుల యొక్క పౌరసత్వం యొక్క విలువ తెలిసినటువంటి భక్తుల జీవితాలు. ఈనాడు నాకు రక్షణ వచ్చింది, ఏమొచ్చింది? దేవుని మందిరానికి రావడం మాత్రం ఇష్టం లేదు, దేవుని వాక్యం చదవడానికి ఇష్టం లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, ఆ పౌరసత్వం గురించి అస్సలు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైన పౌరసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేస్తాడు చెప్పండి? అది ఎవరు ఏకం చేశారు? మనందరినీ ఐక్యపరిచింది ఎవరండి? యేసయ్య. మనందరినీ ఐక్యపరిచింది యేసయ్య. మనకి ఎన్ని కులాల్లో, ఎన్ని మతాల్లో, ఎన్ని భాషలో, ఇలంతా ఏంటో అర్థమైందా? ఎక్కడికన్నా పో. నేను కొన్నిసార్లు పోయాను, ఎక్కడికో పోయాను. లండన్లో పోయినప్పుడు ప్రైస్తులు ఆడుపదే అని అన్న, ప్రైస్తులు ఆడుపదే అంటానే, బ్రదర్ ఆర్ యూ ఫ్రమ్ హెబ్రోన్ అని అడిగాడు. ప్రైస్తులు ఆడుపదర్ అంటే ఎక్కడో లండన్కి పోయి ప్రైస్తులు ఆడుపదర్ అంటే ఆయన ఏమన్నా చెప్పాడే? ఎవరయ్యా నువ్వు అనాలా? ఆర్ యూ ఫ్రమ్ హెబ్రోన్ బ్రదర్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు హెబ్రోన్కి సంబంధించినవా? ఎందుకు ప్రైస్తులు ఆడన్నాం కాబట్టి. ప్రైజులు ఆడన్నాం కాబట్టి నువ్వు లండన్ కాదు, అమెరికాకు పో, ప్రైజులు ఆడను, నువ్వు హెబ్రోన్ నడివా అంటాడు. నువ్వు జర్మనీకి పో, ప్రైజులు ఆడను, నువ్వు హెబ్రోన్ నడివా అంటాడు. ఎట్టొచ్చినా మనమంతా? యేసు ప్రభువును బట్టి. ఒక కుటుంబం అయిపోయినాం, ఉభయలము ఐక్యపరచబడ్డాం, మన అందరం ఒక గొడుకీనికి వచ్చాం, ఒక కుటుంబంలోకి వచ్చినాం. దేవుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటా ఉన్నాడు. 2వ అధ్యాయం చదవండి, 15వ వచనం చూడమ్మా, 15వ వచనం. ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా. ఏం చెప్పండి?
ఆ ఇద్దరిని అంటే ఇక్కడ ఇద్దరు అనేది ఎక్కడ వచ్చిందంటే అబ్రహాము నుంచి ఏర్పరచబడిన ఒకరు. ప్రపంచంలో దేవుని దృష్టిలో చెప్పేది అంటే రెండే, ఇద్దరే. అబ్రహాములు, అబ్రహాముది ఒక సంతానం, అన్యులు ఒక సంతానం. అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు ఏమో యూదులు, అబ్రహాము నుంచి రాకుండా వచ్చినటువంటి వాళ్ళు యూదేతరులు. యూదులు యూదేతరులు ఇద్దరు అంటున్నాడు అంతే పౌలు, అంతకన్నా ఏం లేదు. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు, ఒకరు యూదులు, యూదేతరులు. మేము యూదులమో, ఎఫెసులో ఉండే మీరు యూదేతరులు, అన్యులైన వాళ్ళు. మేము ఇప్పుడు కలిసిపోయినాం. దేన్ని బట్టి? ఆ రక్షకుడైన యేసు ప్రభువును బట్టి మనం అందరం కూడా ఏమైనా మొట్టమొదట కలిసిపోయినాం, ఏకమైపోయినాం. ఎట్లా వచ్చినాం? ఒక్క పురుషుడిగా చేయబడుతూ వచ్చినాం. రెండోది 16 వచ్చింది చదువమ్మా. వీరిద్దరిని అది ఏక శరీరము. ఏక శరీరం, ఏక శరీరం ఏంది? సంఘం. మనందరం ఒక్క సంఘంలోకి శరీరంగా చేర్చబడుతూ వస్తున్నాం. చదువు 18 వచ్చింది చదువమ్మా. ఆయన ద్వారానే మనం ఉభయలము ఒక్క ఆత్మయందు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉభయలను ఏకం చేశాడు. ఒక్క పురుషునిగా చేయబడ్డాం, ఒక్క శరీరంగా చేయబడ్డాం, ఒక్క ఆత్మలోనికి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మన మన దేవుడు చేస్తున్నాడు. 2 అధ్యాయం 19 వచ్చింది చదువు. ఏక పట్టణస్థులం. మనందరిది ఒకే పట్టణం, ఒకే పట్టణానికి పోబోతున్నాం. మన సిటిజన్షిప్ అంతా ఒకే పట్టణం, అర్థమైందా? ఒకే పట్టణస్థులమైనటువంటి వాళ్ళం. అంత మాత్రమే కాదు, మనందరిది కూడా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పేరు. ఏం పేరు మన పేరు? రండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటా ఉన్నా. పేదరు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 9 వచ్చిన చదువమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, అది రాజులైన మనకు అందరికీ ఒకే పేరు. ఏం పేరు? రాజులు, యాజకులు, రాజులైన యాజక సమూహం. మనందరిది ఒకే జాతి, ఒకే కులం, ఒకటే. ఒక్క దీనికి దిగి మనం వచ్చేసాం. ఏక పట్టణం అయిపోయింది, ఏక పౌరసత్వం అయిపోయింది, ఒక తండ్రి పిల్లలం అయిపోయినాం, ఒక్క శరీరంలోకి భాగస్థులం అయిపోయినాం. ఇలాంటి రాళ్ళను తీసుకొని నేను ఇప్పుడు ఒక దేవాలయాన్ని కడుతున్నాను. ఈ దేవాలయాన్ని కడుతున్నాను. ఈ దేవాలయంలో ఉండే ఈ రాళ్ళకి, ఎఫెసులో ఉండే ఆ రాళ్ళకి ఏం లేవు చెప్పండి?